ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవాల్టి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం కోసం అమరావతి రానున్నారు. అయితే అమరావతి పర్యటనలో మొదటి రోజు హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ నేతల ఆందోళనతో వైసీపీ ఫ్లెక్సీలు తీసేస్తామని పోలీసులు చెప్పారు. అయితే అర్ధరాత్రి పోలీసులు పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహంతో టీడీపీ ఫ్లెక్సీలనే తొలగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దిగి వచ్చిన పోలీసులు వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. అమరావతిలో ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ పోలీసులు పంచాయతీ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ శ్రీవిద్య. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈరోజు పల్నాడు ప్రాంతంలో మొదటి రోజు చంద్రబాబు నాయుడు పాదయాత్ర తీవ్ర ఉధృతల మధ్య నడుస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా 3 గంటలకు ఈరోజు అమరావతి నుంచి ప్రారంభమయ్యే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి దాదాపు నిన్నటి నుంచి కూడా ఫ్లెక్సీలు ఏదైతే అమరావతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. దీన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, పదే పదే ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇరు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కూడా తొలగించారు. ఇప్పుడు మనం అమరావతి సెంటర్లో ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి ఫ్లెక్సీలు వాళ్ళు ఎవరెవరో షాపుల మీద అంటే సొంత ప్రాపర్టీ మీద ఫ్లెక్సీలు పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. అయితే వాటికి కూడా పర్మిషన్ లేదంటూ, సొంత ప్రాపర్టీలో పెట్టుకోవడానికి లేదంటూ కూడా పోలీసులు ఏదైతే వాళ్ళ టీడీపీ నేతలను కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతాల్లో ఎవరు ఉండకూడదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే నిన్న మొన్నటి నుంచి కూడా పోలీసులు వాళ్ళకి అనేక ఆంక్షలు పెడుతూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్లెక్సీలన్నీ కూడా పూర్తిగా రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత అంటే ఈరోజు సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఎవరెవరు ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఇవన్నీ షాపులు సొంత షాపులు సొంత షాపుల్లో సొంత ప్రాపర్టీలో పెట్టుకోవచ్చా లేదనేది కూడా చెప్పేస్తారు. ఏంటండి పోలీసులు సార్, మీరు చూస్తానే ఉన్నారు ఇప్పటికీ అమరావతిలో ఎంత ఇబ్బంది పెడతారంటే ప్రతి టీడీపీ కార్యకర్తకి ప్రతిరోజు లాఠీ చార్జ్, ప్రతిరోజు దెబ్బతిరింటికి వెళ్ళవే. చూడండి, గతంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తీవ్ర అసత్య ప్రచారాలు చేసి చంద్రబాబు నాయుడు గారి బ్యానర్లు వేయడం జరిగింది. అవి తీపి మన్నందుకు మాయ తీపడం జరిగింది. రాత్రి పోలీసు వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ పూట మా కార్యక్రమాలు ఏవి జరగకుండా మొత్తం చేయడం కూడా జరుగుతుంది. మా సొంత బిల్డింగ్లు పెట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి తొలగింపు చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డిఎస్పీ గారు వైసీపీ ఓన్ ప్రాపర్టీస్ అండి, మొత్తం మా ముస్లిం షాపులే మేము పెట్టించుకుంటా, దానికి కూడా అభ్యంతరం చెప్తున్నారు. దానికి ఈ పంచాయతీ యువగారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోండి, పంచాయతీ యువగారు పర్మిషన్ ఇచ్చారు కట్టించుకోమని డిఎస్పీ గారు అంటున్నారండి. స్థలం మీద సొంత బిల్డింగ్ మీద కట్టుకోమన్నాడు, ఇటేమో గవర్నమెంట్ స్థలాల మీద కట్టబాక అన్నాడు యువ గారు. అందుకని మా వాళ్ళు మేము కట్టుకుంటాం. డిఎస్పీ గారు వచ్చి అడ్డం తగులుతున్నారు, అంటే వైసీపీ తరఫున ఇది చేస్తున్నారు వాళ్ళు పోలీసులు మొత్తం. ఇప్పుడు చూస్తున్నట్టయితే కూడా ఉదయం నుంచి పోలీసులు దాదాపు షాపుల మీద పెడుతున్న తరుణంలో ఆ షాపుల మీద కూడా పెట్టడానికి వీల్లేదంటూ కూడా ఇప్పుడే పోలీసులు వచ్చేసి ఇక్కడ నుంచి మీరు తీసివేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాదాపు నిన్నటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు ప్రజాదరణ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటనకి విశేషంగా ప్రజలు తరలి వస్తున్నారు, తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న సమయంలో ఈ వైసీపీ కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఈరోజు ఫోగ్రాన్ని కూడా
కూడా సక్సెస్ చేసి తీరుతామని చెప్పి ఇటు టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇదే దాదాపు 3 గంటల నుంచి ఇక్కడికి ఏదైతే వైకుంఠపురం దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటే రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం ఏదైతే 8 గంటలకు బహిరంగ సభకు చేరుకుంటారో అక్కడ ఏదైతే కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే మరోపక్క పోలీసులు అయితే మాత్రం అడుగడుగున ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు పోలీసులు అయితే పదే పదే వాళ్ళని అడ్డగిస్తూ చెప్తూ పోతున్నారు. చెప్పండి, అసలు సమస్య ఏంటండి? సమస్య ఉందండి. మా ఇళ్ళకి మేము అప్పుడు కట్టుకుంటున్నాము, ఆ కొట్లు కట్టుకున్న రోడ్డు మీద కడితే తీసేశారు. అక్కడ కట్టుకుంటున్నాము, అక్కడ కట్టుకున్న అబ్జెక్షన్ పెడుతున్నారు. వాళ్ళు దేనికి పెడుతున్నారు? రేపు జగన్ గారు వస్తారు, వాళ్ళు కట్టుకోకుండా ఉంటారా? మా నాయకుడు వస్తున్నాడండి చంద్రబాబు నాయుడు, కట్టుకుంటాము. మా ఇప్పుడు మా కుట్లు కట్టుకుంటే ఇబ్బంది ఏంది? రేపు జగన్ గారు వస్తారు, వీళ్ళు కట్టుకుంటూ ఉంటారా? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, అధికార నాయకులు వచ్చినప్పుడు కూడా కట్టుకుంటూ ఉంటే మేము కట్టుకుంటూ ఉంటాం. పోలీసులు ఏమంటారండి? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు పైన వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు డ్యూటీ. కట్టబాగమని చెబుతారు వాళ్ళు. ఏం చెబుతారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పినా అండి, కట్టేది మా బిల్డింగ్స్ అండి, మా బిల్డింగ్స్. పంచాయతీ వాళ్ళు వచ్చి కట్టుకోమంటారు, పోలీసులు వచ్చి ఆపమంటారు. మా బిల్డింగ్స్ మేము కట్టుకుంటుంటే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చాడు ఇందాక, సార్ రోడ్డు మీద కట్టద్దు, మీ బిల్డింగ్ మీద కట్టుకోండి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇది కట్టకూడదు అంటారు. ప్రశాంతమైన అమరావతిలో, పుణ్యక్షేత్రం అమరావతి ఒక పేరుంది, అలజడం సృష్టిస్తున్నారు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు. అది గమనించాలి, జనం మొత్తం గమనిస్తున్నారు అమరావతిలో ఏం జరుగుతుందో. యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు అమరావతి వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? అమరావతిలో అలజలు సృష్టిస్తున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలో అలజలు సృష్టించి ఒకసారి డిఎస్పీతో మాట్లాడతారు. చెప్తాను, ఇది ఇది అయిన తర్వాత ఉండు, ఇది అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతాను. సార్ మాట్లాడతాను సార్, ఇప్పుడు అది అయితే పోలీసులు అయితే మాత్రం పట్టానికి వీల్లేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా విజిల్స్ లో మొత్తం అన్ని ఫ్లెక్సీలు, ఇరు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు తీసేసామంటున్నారు. రాత్రి ఏదైతే ఇదే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టినారు 5-6 ఫ్లెక్సీలతో పాటు మొత్తం టీడీపీ ఫ్లెక్సీలు అన్ని కూడా తీసివేయటం కూడా జరిగింది. దాదాపు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము ఫ్లెక్సీలు పెట్టి తీరుతాము, మా సొంత ప్రాపర్టీల్లో మేము పెట్టుకొని తీరుతామని చెప్పి కూడా ఇటు టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం పెట్టడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు కరాఖండ్గా అంటే వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి మనం వెళ్తూ వస్తున్నాం. ఇది ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్స్.